హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్న కోదాడ పోలీసులు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థకే పంగనాగమం పెడుతూ అడ్డంగా దొరికిన ఇంటి దొంగలు. హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్న కోదాడ పోలీసులు ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థకే పంగనామాలు పెడుతూ అడ్డంగా దొరికిన ఇంటి దొంగలు. సూర్యాపేట జిల్లాకు చెందిన దిగుంట్ల లక్ష్మీనారాయణ, బెజవాడ అశోక్ రెడ్డి, గన్న భాస్కర్ వీరు ముగ్గురు జియో సంస్థలో పనిచేస్తూ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి అని వీరి ఆలోచనలు మొదలయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం అంటూ జియో సెల్ టవర్కు ఎటువంటి సెక్యూరిటీ లేదని గమనించి వాటి దగ్గర ఉన్న బ్యాటరీలను దొంగిలిస్తూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వీరిపై గతంలో పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయని డిఎస్పీ రఘు తెలిపారు. వారి వద్ద నుండి 2 ఆటోలు, 1 పిక్టాక్ వాహనము, 2 చరవాణీలను, 2 లక్షల రూపాయల నగదును స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.